సో హాయ్ అమర్ గారు హాయ్ హాయ్ నేహాల్ హలో ఎలా ఉన్నారు సూపర్ ఫైన్ మీరు నేను చాలా 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 బాగున్నాను సో ఎలా ఉన్నారు అమర్ గారు బాగున్నానండి చిన్న చిన్న ఇన్సిడెంట్ అలా బయటపడి బాగున్నాను అమ్మో చిన్న ఇన్సిడెంట్ ఏంటి 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 ముక్కులో ఇన్సిడెంట్ ఏంటి పెద్దది ముక్కులు ముక్కులుదా ముక్కులు మీద ఇన్సిడెంట్ లేండి ఏదో మిస్ అయింది అలాగా సో ఐ మీన్ ఫైన్ వెరీ మచ్ ఫైన్ సో ఇన్స్టాల్లో చాలా ఫ్యాన్ పేజెస్ వచ్చేసి చాలా మంది పెట్టారు ఫ్యాన్ పేజీలు పాము నేను ఏ ఎవరికి సపోర్ట్ ఇచ్చాలో కూడా నాకు అర్థం కావట్లేదు నా కాన్స్టెంట్గా ఉన్న ఫ్యాన్ పేజెస్ని యూజువల్లీ సపోర్ట్ దాని ఫోటో షేర్స్ థ్యాంక్ యూ చెప్తాను షేర్ చేస్తాను రిమైనింగ్ కొత్త 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 పుట్టుకొస్తున్నప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతుంటే ఐ థింక్ ఐ హ్యావ్ ఫ్యాన్ పేజెస్ థింక్ మోర్ దెన్ ఫార్టీ మొన్న రీసెంట్గా హాఫ్ సెంచరీ రీసెంట్గా అకౌంట్ చేసుకునేదంటే నలభై ఈ నలభై మంది షేర్ చేసే పోస్ట్ ని నేను రోజు నలభై సార్లు పోస్ట్ చేయాలంటే నేను చచ్చిపోతానండి అది కష్టం ఒక పెట్టుకోవాలి పెట్టుకోవాల్సిందే ఫోన్ ఇచ్చి నువ్వు చేస్తూ ఉంటా అని చెప్పాల్సిందే మరి ఉంటున్నారు కదా చాలా రెస్పాన్సెస్ రెస్పాన్సెస్ చాలా అబ్బాయిలు కూడా మీరు మీరు నమ్మరు చాలా మంది అబ్బాయిలు కూడా నాకు మెసేజ్ మేము సీరియల్స్ చూడము మీకోసం చూస్తున్నాం ఇందులో రామా కోసం చూస్తున్నారు చాలామంది బికాస్ రామా హ్యాస్ ఎవ్రీ ఎమోషన్స్ అవును రామా ప్లేస్ ఎవ్రీ ఎమోషన్స్ చెల్లి దగ్గర అలా ఉంటాడు తమ్ముడి దగ్గర అలా ఉంటాడు అమ్మ దగ్గర ఎలా ఉంటాడు నాన్న దగ్గర భార్య దగ్గర షాప్లో కస్టమర్స్ దగ్గర సో ఆ రాముడి పాత్ర చూడ్డానికి మేల్ పీపుల్ ఆల్సో చూస్తున్నారు చాలా మంది నాకు మీరు చెప్తే నెంబర్ లైక్ ఫ్యూ ఐ టాక్ విత్ ప్లేసెస్ చెప్పాను కానీ ఎస్సీ సీరియల్ కూడా చూస్తున్నారు ఆ సీరియల్ నేను వాళ్ళతో కాల్లో మాట్లాడాను కూడా వీడియో కాల్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఎస్ఐసిఎల్ కూడా వీడియో కాల్ నాతో మాడారు దే ఆర్ కాలింగ్ ఆ రామ మేము నైట్ తొమ్మిది మీ సీరియల్ చూసి మేము పడుకుంటున్నాం ఇంటికి వెళ్ళాక అసలు ఇంతకన్నా ప్రౌడ్ మూమెంట్ ఏముంటుంది కదా యా నిజంగా ఇంత అల్లరి కదా అమ్మారు అక్కడ అంత ఇన్నోసెంట్గా పాప పంచి కట్టు కండువా ఆ షర్ట్ అంత బుద్ధిమంతుడిలా ఎలా అండి తట్టుకోలేకపోతున్నాం ఏం చేయలేము ఒకసారి బొట్టు పెట్టి తుండు పడిన తర్వాత అయిపోయింది రాముడే అంతేనా తుండు తీసేసి బొట్టు నార్మల్ లుక్ ఓకే అక్కడైతే రాముడు మరి ఆఫ్ చెప్పవేను అవునా నిజంగా కృష్ణుడా అవునా అలర్జిస్తారా బాగా మామూలుగా కాదు అవునా అద్భుతంగా మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ అవునా ఏమంటుంటారు ఎలా ఏడిపిస్తుంటారు రీల్స్ రీల్స్. రీల్స్ కదా అవును మాకు గెటప్స్ లో చాలా రీల్స్ కనిపిస్తూ ఉంటాయి ఇతను నాకు ఒక్కొక్కసారి టౌట్ వస్తుంది ఇతను రీల్స్ మీద ఎంతో ఫోకస్ చేస్తున్నారు బానే అది మళ్ళీ ఫ్యాన్ పేజెస్ చేస్తాం టక్కా టక్కా టక్కని చేస్తూ ఉంటారు రీల్స్ని ఆహా ఇలా చేతిలో మొబైల్ పట్టుకొని వెయిట్ చేస్తుంటారు ఎప్పుడు పోస్ట్ చేస్తారు ఎప్పుడు పోస్ట్ చేస్తారో మేము ఎప్పుడు పోస్ట్ చేయాలి అని ఎలా పట్టుకుంటా సిగ్నల్ ఎక్కడ అని చెప్పి ఆ మూలకి ఈ మూలకి ఫోన్ పెట్టుకుంటాం కానీ ఆహ్ వచ్చింది రీల్ చేద్దాం గ్యాప్ వస్తే వై హెవ్ ఫన్ అంతే మాకుండే సరదాలం కాదే కదా నిజంగా ఈ విషయంలో ఏం చెప్పాలంటే చాలా మంది సెలబ్రిటీస్ అనుకోవచ్చు చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా రీల్స్ చేస్తున్నారు కానీ అప్కమింగ్ వచ్చే ఆర్టిస్ట్లు అనుకుంటూ ఉంటారు రీల్స్ చేస్తే మాకు లైక్ ఆపర్చునిటీస్ రావని అనుకుంటారు కానీ ఇంత చక్కగా సెలబ్రిటీస్ ఇంత బాగా రీల్స్ చేస్తున్నారు అంటే ఈ ఆపర్చునిటీస్ కోసం అసలు మాకు అవి ఏం లేవు తరగాకి ఆ కామెడీ మేము చేస్తే అలా ఉంటాం మేము చూసి నవ్వుకోవడానికి తప్ప దాని వల్ల మాకు ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు అంతే మా సరదా కోసం మా పైత్యం మా పిచ్చి కోసం మేము చేస్తున్నాం అంతా దాని వల్ల ఏదో వస్తదే ఒరుగుతుందో ఏం లేదు ఎంతమంది చూస్తున్నారు మమ్మల్ని ఎంతమంది కింద బాగుంది అని కమర్చుకుంటున్నారు అది చాలు దాట్ సనఫ్ సో మొత్తానికైతే చెప్పనిహాలు ఇంకా నీ గురించి ఏంటి ఇప్పుడు ఏం చదువుకుంటున్నాను ఇప్పుడు నేను ప్లస్ టు అయిపోయింది అనుకుంటున్నాను ఎగ్జామ్స్ ఇలా మధ్యలో ఉన్నాం మేము క్లాస్ టువల్ అందరూ అయిపోయింది ఆన్లైన్ క్లాసెస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ చాలా అద్భుతంగా ఏమంది పక్కన బుక్ పెట్టుకో ఇవన్నీ చూసేసి రాయడం అంతే రూమ్ లో ఎక్కడైనా పక్కన కూర్చోబెట్టేసి వీడియో ఆన్ చేసేసి పక్క నుంచి ఏమైనా ఆన్సర్ రాకపోతే చెప్పు చెప్పుట అంతే అలానే నడుస్తుంది మా టీచర్స్ ఎవరు చూడదు ప్లీజ్ మార్క్స్ ఐసేసిన తర్వాత చూడండి అంటే ఇప్పుడు అందరికీ కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ లో 100 అవుట్ ఆఫ్ 95 99 అయితే ఈజీగా క్లాస్ లో अनఎక్స్‌పెక్టెడ్ గా రిజల్ట్ చాలా బాగా వచ్చింది అందరికి ఈసారి ఇక్కడ ఏమో సీక్రెట్ రివీల్ చేసిన తర్వాత నీకున్న అదృష్టం మాకు వచ్చిందండి బాగా నేను కలెక్టర్ అయ్యేవాడి ఏంటండి ఎంత పని మీ వైఫ్ కలెక్టర్ అవ్వాలన్నా కూడా ఇతను కూడా వచ్చేవాళ్ళేమో కలెక్టర్ అలాంటి అప్పట్లోనే వచ్చిందండి ఇలాంటివి సో ఫైనల్లీ ఈ ప్లస్ టూ కంప్లీటెడ్ కంప్లీట్ ఓకే సో ఇంకా ఏంటి నీకు మంచి యాక్ట్రస్ అవ్వాలని ఉందా లేకపోతే ఏం చేయాలని ఉందా పర్టికులర్గా ఇదే అని లేదు జస్ట్ ఇప్పుడైతే ఫ్లోలో వెళ్తున్నాను ఎందుకంటే నేను ఇలా ఇది అవ్వాలి అని కూడా అనుకో ఎక్స్ అనుకోని టైంలో ఈ ఫీల్డ్లోకి వచ్చాను సో వెళ్తున్నాను ఫ్లోలో ఎక్కడ గ్రిప్ దొరికితే అక్కడ గట్టిగా పట్టేసుకొని ఆగుతాను అక్కడ గట్టిగా పట్టేసుకొని ఆగుతావా అంతే నీకు ఈ సీరియల్లో బాగా నచ్చిన సిచ్యువేషన్స్ క్యారెక్టర్స్ ఏంటి క్యారెక్టర్స్ క్యారెక్టర్ పరంగా అయితే విష్ణు అక్క

సోమర్ గారు మరి ఆల్రెడీ రాసి గారితో అంటే మదర్స్ అని అనుకని సీరియల్లో కూడా ఎక్కువ బాండింగ్ ఉంటుంది ఎక్కువ సీన్స్ ఎక్కువ ఉంటాయి తల్లి కొడుకుల మధ్య సో ఈ త్రీ మంత్స్ నుండి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు ఆవిడతో యాక్టింగ్ వర్క్ చేస్తూనే ఉన్నారు సో రాసి గారి దగ్గర నుంచి పిక్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి క్వాలిటీస్ని పిక్ చేసుకుంటారు అమ్మ దగ్గర టైమింగ్ పంక్చువాలిటీ డెడికేషన్ ఫన్ హోల్ ప్యాకేజ్ ప్యాకేజ్ ఇవన్నీ పిక్ చేసుకుంటారు

ఓకే అనిల్ గారి దగ్గర నుంచి పిక్ చేసుకోవాలంటే పిక్ ఆయన దగ్గర కూడా డెడికేషన్ చాలా ఉంటుంది ఆయన పాత్రని చాలా ప్రేమిస్తారు డెడికేషన్ రెస్పెక్ట్ పంక్చువాలిటీ అండ్ ఫన్ సూపర్ కూల్ సూపర్ కూల్ ఎనర్జీ ఎనర్జీ వచ్చేటప్పుడు ఎనర్జీ డ్రింక్స్ అడగాలైతే నేహాలు అంటుంది ఎనర్జీ డ్రింక్స్ తాగేసి వస్తారు నిజంగానే ఎనర్జీ డ్రింక్స్ ఏంటి అడగాలి అడిగిద్దాం అడిగేద్దామా అడిగేద్దాం అజ్జాన్ మరి సో నేహాల్ మరి నీకు ఇష్టమైన క్యారెక్టర్ ఏది అంటే మల్లిక ఎందుకు నీకు మల్లిక క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మల్లిక అనే క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇప్పటివరకు ప్రెసెంట్ ప్రజెంట్ నడుస్తున్న సీరియల్స్లో అలాంటి క్యారెక్టర్ చాలా తక్కువ ఉండొచ్చు కానీ సేమ్ అలాంటి క్యారెక్టర్ లేదు అంత ఎనర్జీతో ఆన్ ది స్క్రీన్ అంత ఎనర్జీ అంటే ఇంతమంది ఆల్మోస్ట్ టెన్ మెంబర్స్ ఉన్నామా మనం ఇంట్లో అంతమందిలో ఒక క్యారెక్టర్ అంత ఎనర్జీతో హైలైట్ అవుతుందంటే అది ఎంత ఛాలెంజింగ్ అర్థం చేసుకోవాలి సో ఛాలెంజింగ్ క్యారెక్టర్ కాబట్టి ఇష్టం అవును అంతేనా ఒక క్యారెక్టర్ ఇష్టం మనిషి కూడా ఇష్టం మనిషి షీ సో స్వీట్ చాలా ఎలా అంటే అక్క ఇది కావాలక్క అంటే తీసుకోరా తీసుకో నీ ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చాయి అంతే ఎక్కడైనా షేరింగ్ చాలా బాగా షేర్ అందరితో కూర్చొని షేర్ చేసుకుంటూ చాలా బాగుంటారు సూపర్ సో మొత్తానికైతే మరి రాశి గారితో నీకు కూడా కొన్ని ఉంటాయి కదా చెలి క్యారెక్టర్ చేసా కదా చేస్తావు కాబట్టి మరి రాశి గారితో కానీ అనిల్ గారితో కానీ ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంది రాశి గారు షీఈ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే నాకు పెద్దగా తెలీదు రాశి గారి గురించి ఎందుకంటే అమరన్న వాళ్ళంటే మూవీస్ చూసుంటారు చిన్నప్పటి నుంచి కానీ నేను కిడ్ కదా చాలు చాలా నమ్మకండి ప్లీజ్ తర్వాత నేను ఈ సాంగ్ చూసాను రాశి గారిది ఏ సాంగ్ మన సాంగ్ ఉంటుంది కదా రాశి గారి సాంగ్ రవితేజ గారితో ఆ సాంగ్ చూసాను అయితే ఫస్ట్ నేను లోకి వెళ్ళినప్పుడు అమ్మ రాశి గారు అంట నేను పేరు బా విన్నాను అప్పటికి ఫేస్ ఫెమిలియర్ కాడ టు బి ఫ్రాంక్ అయితే అమ్మ రాశి గారంట అంటే రాశి గారు ఎంత పెద్ద హీరోయిన్ తెలుసా అని నాకు అది చూపిస్తే అమ్మ ఈ తినేమో ఈడే ఈడే అయ్యో అయ్యో ఈడ అని అనుకుని ఇంకా నాకు భయం పె అంత పెద్ద యాక్ట్రెస్ వస్తున్నారు నాతో నాకు మదడుగా చేస్తున్నారంటే భయం ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు మాట్లాడలేదు సెట్లో నేను ఎప్పుడు మార్నింగ్ గుడ్ మార్నింగ్ మా అంతే పక్కకి వెళ్ళిపోతాను ఇంకా ఆవిడ దగ్గరికి వస్తే ఇలా ఇలా నిజంగా సీరియల్ ఎలా స్టిల్ అయిపోతానో బయట అలా అయిపోతాను ఇప్పుడు తర్వాత ఆవిడని చూసి ఆవిడ అంత జోవియల్గా ఉండి అందరితో అంత సరదాగా ఉండేసరికి అలవాటు అయిపోయింది తను కూడా ఫ్యామిలీలా ఉంటాను అందరితో అందరితో సూపర్